జనరల్ మనం హెయిర్ కట్ చేసేటప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి కన్సిడర్ చేసి మనం హెయిర్ కట్ చేస్తే హెయిర్ కట్ అనేది ది బెస్ట్ గా వస్తుంది. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్లీన్ హెయిర్. ఓకే, సో జనరల్ గా ఏమవుతుందంటే కొంతమంది క్లయింట్స్ హెయిర్ వాష్ వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి హెయిర్ కట్ చేద్దామని చెప్పి చూసేటప్పుడు హెయిర్ వాష్ చేయకముందు హెయిర్ ఒకలా ఉంటుంది, హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ ఒకలా ఉంటుంది. సో అలాంటివి ఉండకుండా క్లయింట్ని మీరు అడగాలి. అండ్ మోస్ట్లీ క్లీన్ హెయిర్లో కన్సల్టేషన్ చేయడం అనేది బెస్ట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే అన్స్టైల్డ్ హెయిర్ అనమాట. సో అన్స్టైల్డ్ హెయిర్ అంటే ఏంటి, ఒక్కొక్కసారి కొంతమందికి ఇది ఎలా ఉంటుందంటే స్టైలింగ్ చేసుకునే అలవాటు ఉంటుంది. ఓకే, సో వాళ్ళ హెయిర్ కర్లీ అయి ఉండొచ్చు, కానీ మన దగ్గరికి వచ్చేటప్పుడు ఆ కర్లీ హెయిర్ని స్ట్రైటింగ్ చేస్తే మనం ఏమనుకుంటాం, మేబీ వాళ్ళ హెయిర్ స్ట్రైట్ ఏమో అని అనుకుంటాం. అంటే ఐనింగ్ చేస్తే, టెంపరీ స్ట్రైటింగ్ చేస్తే కనుక మనం వాళ్ళ హెయిర్ స్ట్రైట్ అని అనుకుంటాం, కానీ యాక్చువల్గా కర్లీ హెయిర్. మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత అది ఎలా ఉంటుంది, మారుతుంది టెక్స్చర్. సో అలాంటివి ఉండకుండా ఉండడానికి స్టైల్డ్ హెయిరా అన్స్టైల్డ్ హెయిరా. సేమ్ ఈ స్టైలింగ్ అనేది ఇంకొక రకంగా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనం షార్ట్ బ్యాంగ్స్ కానీ షార్ట్ ఫ్రిడ్జెస్ కానీ చేసినప్పుడు క్లయింట్ అది స్టైల్ చేస్తేనే బాగుంటుంది. సో వాళ్ళకి ఈ స్టైలింగ్ అనేది రెగ్యులర్గా అలవాటు ఉందా లేదా అనేది తెలుసుకోవడం కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇది కూడా ఇంపార్టెంట్.